ప్రారంభించినప్పటి నుంచి కరోనా ఇన్ఫెక్షన్ అనేది సొసైటీలో బాగా పెరుగుతా ఉంది కేసుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతా ఉంది ముఖ్యంగా తిరుపతి పట్టణంలో ఎక్కువ యాత్రికుల వలన మిగతా సంబంధించిన వాళ్ళకు కూడా ఈ పూజారులకైతేనేమి పోలీసులకైతేనేమి టీటీడీ వాళ్ళకైతేనేమి వీళ్ళందరికీ కూడా స్ప్రెడ్ అయ్యి మరలా అది అందరూ వెళ్లి గవర్నమెంట్ ఆసుపత్రిలో అడ్మిట్ కావడం వల్ల గతంతో పోలిస్తే వ్యాప్తి కొద్దిగా ఎక్కువగానే ఉంది అయితే కూడా ఈ దీని ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి పోలీస్ వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ గడప గడపకు కరోనా అవేర్నెస్ అని చెప్పి తర్వాత పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టుకుని ఒక మాస్క్ విలువ ఒక ప్రాణము విలువతో సమానము మాస్కులు బాగా దొరుకుతాయి కానీ వెంటిలేటర్స్ దొరకవు మాస్క్ లేకపోతే వెంటిలేటర్ స్టేజ్ కు వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పి వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రస్తుతం హాస్పిటల్లో బెడ్స్ కూడా దొరకలేని పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళకి వివరించి చిన్న జాగ్రత్తల వలన మనము పెను ప్రమాదాన్ని ఏ విధంగా నివారించొచ్చునో ఈ గ్రామాల్లో రైతాంగంకు తర్వాత ఈ రేణుగుంట గ్రామాల్లో కూడా అవేర్నెస్ అనేది చేస్తూ కంటిన్యూస్ గా ఈ 11 ఓ క్లాక్ తర్వాత తిరుపతి మరియు రేణుగుంట పట్టణంలో జన సంచారం లేకుండా మనిషికి మనిషికి ఎడం పాటించేటట్టు అదే విధంగా మాస్క్ లేని వాళ్ళను కూడా మాస్క్ లేకుండా వాహనదారులను కూడా వాళ్ళ మీద చలాన్ చేయడం జరుగుతోంది అదే విధంగా డిస్టెన్స్ మాల్స్ గాని షాపింగ్ మాల్స్ గాని ఎక్కడెక్కడ రద్దీ ఉంటే సాటర్డే సండే చికెన్ మటన్ సెంటర్స్ ఎక్కడ అవి ఐడెంటిఫై చేసి లోకల్ కండిషన్స్ బట్టి అక్కడ కూడా వాళ్లకు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఒక పక్క అవేర్నెస్ తెలుపుతూ మళ్ళా మరి ఒక మరొక వైపు వాళ్ళ మీద కేసులు బుక్ చేసి ఎన్ఫోర్స్మెంట్ బుక్ చేసి దాన్ని కట్టుబాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు।